ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపుకు టీడీపీ పావులు కదుపుతుందా? అందుకోసం పొత్తుల ప్రయత్నాలను ఇప్పుడే ప్రారంభించేసిందా? దానిపై ఒలుక్కేయండి. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. 2024 ఎన్నికలు అధికారంలో ఉన్న వైసీపీ ప్రధాన ప్రతిపక్ష టీడీపీ భవిష్యత్తుకు కీలకం కానున్నాయి. ముఖ్యమంత్రి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్టతో ముడిపడి ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఇద్దరూ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా ఈసారి ముందుకనే అభ్యర్థులను ప్రకటించడానికి టీడీపీ అధినేత సిద్ధమవుతున్నారు. సీఎం జగన్ అటు పార్టీ ఇటు ప్రభుత్వంలోనూ మార్పులకు శ్రీకారం చుట్టారు. త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టే విధంగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో తిరిగి 2014 తరహాలో పొత్తుల దిశగా టీడీపీ అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కుప్పంలో చంద్రబాబు జనసేనతో పొత్తుపైన కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మైండ్ గేమ్ లో భాగమంటూ వ్యాఖ్యానించారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో జనసేన తన మైత్రి బీజేపీతో కంటిన్యూ అవుతుందా లేదా అనే అంశంపైనే తేల్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ ఏపీలో టీడీపీతో పొత్తులో ఉండవని సంకేతాలిస్తోంది. ఈ పరిస్థితిలో చంద్రబాబు వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఏ ఇతర పార్టీ పైన విమర్శలు చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని రకాలైన సమీకరణాలు రెడీ చేసి పెట్టుకున్నారు. ఆయన లక్ష్యం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్నదే. తనకు జాతీయ రాజకీయాలు అసలు ముఖ్యమే కాదని బాబు ఈ సమయంలో స్పష్టం చేస్తున్నారు. తాను మారిన మనిషిని అని కూడా అంటున్నారు. బాబుకు కావాల్సింది జగన్ కుర్చీ ఖాళీ చేయడం, అంతే తప్ప ఢిల్లీలో రాజకీయాల లెక్కలు తేల్చడం కాదు. అందుకే ఎందరో జాతీయ నేతలు ఒత్తిడి పెడుతున్నా, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నా, బాబు మాత్రం పూర్తి ఫోకస్ ఏపీ మీదనే పెట్టుంచారు. తన రాజకీయ రథానికి పరమపద సోపానికి ఏపీ అధికార పీఠమే అందివచ్చిన మార్గమని బాబు తలపిస్తున్నారు. అందులో భాగంగా చాప కింద నేరులా శరవేగంగా పావులు కదుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. పొత్తులపై ఓ క్లారిటీ తెచ్చుకునేందుకే ఢిల్లీ దిశగా చూపు సారిస్తున్నారని సమాచారం. ఇక చంద్రబాబు చూపు అయితే 2024 ఎన్నికల మీదనే ఉంది. ఆ ఎన్నికల్లో చావరేవో అన్నట్లుగానే టీడీపీకి సీనుంటుంది. దాంతో తాను గెలిచి తీరాలి అంటే ఖచ్చితంగా బీజేపీ జనసేనల మద్దతు తప్పనిసరి ఆయన భావిస్తున్నారు. ఎంత దూరమైనా వెళ్లి ఈ రెండు పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలని చూస్తున్నారు. ఒక విధంగా 2014 ఎన్నికల పొత్తుని రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది అని భావిస్తున్నారు. ఇక జనసేనతో పొత్తు ఖాయమని టీడీపీ తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు. ఇక సానుకూలత రావాల్సింది బీజేపీ నుంచే. దానికోసం కూడా తెర వెనుక ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. వచ్చే ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని బాబు ఖచ్చితంగా నమ్ముతున్నారు. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా ఏ రకమైన చర్యలకు ఆయన పాల్పడడం లేదు. బీజేపీతో ఏపీలో పొత్తు కోసం కూడా చూస్తున్నారు. బీజేపీ పొత్తుంటేనే ఏపీలో టీడీపీకి అన్ని రకాలుగా సాయం అందుతుంది అని ఆయన లెక్కలు వేసుకుంటున్నట్లుగా చెప్తున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికలలో అర్ధబలం కూడా చాలా ముఖ్యం. బీజేపీ మద్దతుంటే దన్ను బాగా దొరుకుతుంది. ఇక టీడీపీకి ఫండింగ్ చేయడానికి ఇప్పటికైతే చాలా మంది రెడీగా ఉన్నా కేంద్రం భయంతోనే వారు వెనక ముందు ఆడుతున్నారు. అందుకే బీజేపీతో పొత్తు ఉంటే ఆర్థికంగా కూడా ఇబ్బందులు తొలగుతాయని ఆయన గట్టి నమ్మకం మీద ఉన్నారని అంటున్నారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మూడవసారి పీఠం దక్కేందుకు తన వంతు సహకారం అందిస్తామని టీడీపీ చెప్తోంది. మొత్తానికి బీజేపీకి కూడా ఏపీలోని రాజకీయ పార్టీల మద్దతు అవసరం. వైసీపీ టీడీపీలలో ఎవరో ఒకరితో పొత్తు లేదా తెర వెనక ఒప్పందాలు అవసరం. ఎందుకంటే వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీకి పూర్తి మెజారిటీ అయితే కేంద్రంలో రాదు. అందుకే వారు కూడా ఎవరు తమకు నమ్మకస్తులు అని చూస్తున్నారు. అదే సమయంలో ఏపీలో రాజకీయ గాలి ఏ వైపు ఉంది అన్న చర్చ కూడా సాగుతోంది. ఆ విధంగా కనుక చూస్తే వైసీపీ గ్రాఫ్ తగ్గినట్లు లెక్క తేలితే ఖచ్చితంగా చంద్రబాబుకు నేరుగా ఢిల్లీ ఫోన్ వస్తుందని అంటున్నారు. అదే కనుక జరిగితే జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఏపీలో ఏర్పాటు కావడం ఖాయం. 2024లో కనుక ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే గెలుపు కూడా ఖాయమని అంటున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు పక్కా స్కెచ్ వేసుకుని మరీ ఢిల్లీ వైపు చూస్తున్నారు. మరోవైపు ఎక్కువ స్థానాలను పొత్తుల్లో కోల్పోయినా సరే ఈసారి అధికారం చేపట్టాలంటే జనసేన బీజేపీల మద్దతు చంద్రబాబుకు అవసరం. ఓట్ల పరంగా జనసేన, నోట్ల పరంగా బీజేపీ సహకారం అవసరమన్నది చంద్రబాబు భావన. పవన్ కళ్యాణ్తో జతకడితే ఒక సామాజిక వర్గం ఓట్లతో పాటు యువత ఓట్లు ఎక్కువగా తమ కూటమి వైపు మరుతాయని చంద్రబాబుకు తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తుకు సుముఖంగానే ఉన్నారు. దీంతో సీట్ల విషయంలో రాజీ పడైనా పవన్తో జతకట్టేందుకు మానసికంగా చంద్రబాబు ఎప్పుడో సిద్ధమయ్యారు. వీరి కలయిక ఖాయమని దాదాపు తెలిసిపోయింది.
రెండు పార్టీల నేతలు కూడా పొత్తు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బీజేపీ అవసరం చంద్రబాబుకు చాలా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యత లేకుంటే నిధుల విషయంలో ఇబ్బందులు తప్పవు. ఆ విషయం గత ఎన్నికల్లోనే చంద్రబాబుకు ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఎదుర్కొనాలంటే నిధుల అవసరం చాలా ఉంది. నిధులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఎవరూ ఫండింగ్ చేసేందుకు ముందుకు రావడం లేదు. ఫండింగ్ విషయంలో దీంతో పాటు ఈడీ సీబీఐ వంటి సోదాల నుంచి మినహాయింపు లభిస్తుంది. అందుకే కాంగ్రెస్ కు దూరంగా చంద్రబాబు ఉంటున్నారు. కనీసం బీజేపీయేతర నేతలతో చంద్రబాబు దూరాన్ని మెయింటైన్ చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. త్వరలోనే బీజేపీ అధినాయకత్వం నుంచి పిలుపు వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీతో పొత్తు కుదురుతుందని చంద్రబాబు నేతల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసిందే. మరి నెక్స్ట్ ఏం జరగనుందన్నదే ఆసక్తికరంగా మారిందే.